మల్యాల మండల గ్రామస్తులు బతుకు తెరువు కోసం ఎడారి దేశాలకు వెళుతున్నారు. దీంతో కన్న తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరమవుతూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మల్యాల గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ అనే యువకుడు ఇంతింతై వటుడింతై అన్న చందంగా విద్యార్థి దశ నుంచే క్రియేటివ్ గా ఆలోచిస్తూ తనకు తానుగా ఎదిగి నటుడిగా బుల్లితెరపై నటిస్తూ గ్రామం నుండి రాజధాని వరకు ఎదిగి బుల్లితెరపై తన నటనతో దూసుకెళ్తూ తన గ్రామం నుండి వలస వెళ్తున్న వారిని వారించి జన్మభూమిలోనే కన్న తల్లిదండ్రులతో పిల్లా పాపలతో సుఖంగా జీవించడానికి స్థానిక యువతను ఆలోచింపజేసేలా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు సాటి మిత్రులతో. అనుకున్నదే తడువుగా మల్యాల సెలబ్రేషన్స్ పేరిట ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈటీవీ జబర్దస్త్ లో కమెడియన్ రోలర్ రఘును మల్యాల మండల కేంద్రానికి తీసుకొచ్చి వలసలు మానండి, జన్మభూమిలోనే ఉండండి, వలస కష్టాలను అధిగమించండి అన్న నేపథ్యంలో కమెడియన్ రోలర్ రఘు ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి వలస వెళ్లే వారికి పాజిటివ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ రఘు తనను తాను పరిచయం చేసుకుంటూ తనను కొండగట్టు అంజన్న ఆలయం ద్వారా మల్యాల మండలంతో అనుబంధం ఏర్పడి చాలా ఏళ్లుగా ఉందని, తనకు ఈ ప్రాంతంతో మిత్రులతో మంచి పరిచయాలు ఉన్నాయని, లక్ష్మీకాంత్ చేసే ఈ ప్రయత్నానికి తాను మద్దతు ఇవ్వడానికే వచ్చినట్లు తెలియజేశారు. మంగళవారం మల్యాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్యాల లక్ష్మీ థియేటర్ లో ఎవర్ గ్రీన్ మేనేజ్మెంట్ లక్ష్మీకాంత్ తో పాటు రాజేందర్, సంతు, సంత నిరంజన్ రెడ్డి, అశోక్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నాకు ఈ గ్రామంతో అనుబంధం చాలా ఏళ్ళకెళ్ళింది. మా లక్ష్మీకాంత్, చాలా మంది దోస్తులు ఉన్నారు నాకు ఇక్కడ. అట్లా కాకుండా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మా కుటుంబంలో చాలా మంది, మా నాయనమ్మలు, మా కాకలు, మామయ్యలు చాలామంది కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. సో నాకు అట్లా కరీంనగర్ జిల్లాతో అనుబంధం, కొండగట్టు ఆంజనేయ స్వామి అనుబంధంతో మలయాళ గ్రామంతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు మలయాళ ఉత్సవాలని చేసుకుంటున్నారని తెలిసి వాటికి నా వంతు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్కడో ఉద్యోగం కోసం నిరుద్యోగులు చాలామంది సప్త సముద్రాలు దాటి, ఎల్లలు దాటి ఎక్కడికో వెళ్ళి ఒక పూట తిని తినక నిద్రాహారాలు లేకుండా పస్తులతో కష్టాలు పడుతున్న ఎంతోమంది అన్నలకు ఎన్నో దేశాల్లో, అరబ్ దేశాల్లో, సింగపూర్లో అక్కడ బతుకుతూ ఇక్కడ కుటుంబాన్ని వదిలి ఎంతో బాధలు అనుభవిస్తూ కష్టపడుతూ ఆర్థికంగా ఎదగడానికి కష్టపడుతున్న అందరి అన్నలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా అభ్యర్థిస్తున్నా. ఈ మండలంలో ఉన్న వాస్తవులందరూ కూడా ఈ మండల మలయాళ ఉత్సవాలకి మీ వంతు సపోర్ట్ చేసి ఆర్థికంగా కావచ్చు, మీ వంతు పర్సనల్గా మీరు అటెండ్ అయ్యి కావచ్చు, ఏ విధంగా అయినా కానీ మీ యొక్క సమస్యల్ని మీరే తీర్చుకోవాలని, ప్రభుత్వాలకి వినతి పత్రాలు సమర్పించుకొని మన వంతు పోరాటం, తెలంగాణనే పోరాటాల గడ్డ, ఎంతోమంది పెద్ద పెద్ద బిడ్డలు పోరాటాలు చేసి ఎన్నో సాధించారు, అలాగే మనం కూడా పోరాటం చేద్దాం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం, ఉద్యోగ సమస్యలను సాధించుకుందాం, వ్యాపారాలను కల్పించుకుందాం, ఫ్యాక్టరీని స్థాపించుకుందాం, సో దట్ ఇక్కడి నుంచి ఎంతో కష్టపడి నిరుద్యోగంతో అలమటించి ఎన్నో దేశాలకు ఏదో దేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం తిరుగుతున్న వాళ్ళంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో కలిసి, కుటుంబంతో కలిసి ఉండొచ్చు, కుటుంబంతో ఆనందంగా గడపచ్చని నా యొక్క అభిప్రాయం. మీరు కూడా ఆలోచించి పాజిటివ్గా ఈ ఉత్సవాల్ని జయప్రదం చేసుకొని, అలాగే మీరు అందరూ కూడా పోరాడి అన్నీ సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.